బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగమణికంట ఈ పేరుకిప్పుడు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా ఉంటూ హౌస్ లో అడుగుపెట్టిన ఫస్ట్ డే నుంచే తన ఇంపాక్ట్ ని క్రియేట్ చేసుకున్నాడు. జనాల నుంచి సింపతి గైన్ చేస్తున్నాడని, సింపతి స్టార్ గా ముందుకెళ్లాలనుకుంటున్నాడని చాలా మంది అనుకున్నారు. అయితే ఆయన నైజం, ఆయన మాట తీరు ఆయన హౌస్ లో మాత్రమే కాదు బయట కూడా అంతేనని తేలిపోయింది. జనాలు ఎంతో ఆదరించి మణికంఠను ఇంతవరకు తీసుకొచ్చారు. ఇప్పటికీ కూడా జనాల సపోర్ట్ మణికంఠపై ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన హౌస్ లోంచి సెల్ఫ్ నామినేట్ చేసుకుని బయటకొచ్చినప్పటికీ మళ్లీ ఆయన రీఎంట్రీ ఇవ్వాలని కోరుకునేంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాడు నాగమణికంఠ. నాది కోడిబుర్రా కోడిబుర్రా అంటూ తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుని తన నైజం అంతేనని ప్రూవ్ చేసుకున్నాడు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన పైన వచ్చిన ట్రోల్స్ ఆయనకి తెలియకపోయినా పాజిటివ్ వైబ్స్ తోటే ఆయన బయటకొచ్చాడు. అయితే హౌస్ నుంచి సెల్ఫ్ నామినేట్ చేసుకుని బయటకొస్తున్న మణికంఠ వారం రోజుల ముందు నుంచే నన్ను బయటకు పంపేయండి బిగ్ బాస్ అంటూ కెమెరాలకి చెప్తూనే ఉన్నాడు. తను అనుకుంటున్నట్టుగానే తన ఇష్ట ప్రకారమే బయటకొచ్చేశాడు మణికంఠ. అయితే హౌస్ నుంచి బయటకొచ్చే మణికంఠ నాకు హెల్త్ బాగోలేదు, నా హెల్త్ గుంజట్లేదు, నేను ఇక ఉండలేను అంటూ చెప్పుకొచ్చారు. ఇక స్టేజ్ మీద నాగ్ సార్ తో కూడా అదే చెప్పాడు నాగమణికంఠ. ఇక బయటకొచ్చాక కూడా ఆయన ఇంటర్వ్యూస్ లో అదే చెప్పుకొస్తున్నారు, నాకు హెల్త్ ఇష్యూ ఉంది, నా బాడీ నాకు సహకరించట్లేదు, జనాల్ని మోసం చేస్తూ ఓట్లు వేస్తున్నారు కదా అని ఏమీ ఆడకుండా హౌస్ లో ఉండడం కరెక్ట్ కాదు. హౌస్ లో ఉంటే అందరినీ ఎంటర్టైన్ చేయాలి, ఆట ఆడాలి, అది నా వల్ల కాదు అన్నప్పుడు జనాల్ని మోసం చేస్తూ నా హెల్త్ పాడు చేసుకుంటూ ఇంకా అక్కడ ఉండడం కరెక్ట్ కాదనే వచ్చేసా. నన్ను ఆదరించి నా మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళని డిసప్పాయింట్ చేశాను, నన్ను క్షమించండి అంటూ చెప్పుకొచ్చారు నాగమణికంఠ. అయితే ఇప్పుడు కూడా నాగమణికంఠ హౌస్ లోకి వెళ్లాలని కోరుకుంటున్న వాళ్ళకి నాకు హెల్త్ పరంగా డాక్టర్ని కలవాలి, ఒక సర్జరీ చేయించుకునే పనుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో అర్థమవుతుంది ఆయనకి నిజంగానే ఏదో ప్రాబ్లం ఉందని. మరి ఆయన ప్రాబ్లం క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన హౌస్ లోనికి ఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి. మరి నాగమణికంఠపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.